అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికలు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే వరుస హామీలను అమలు చేస్తుంది. మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ హామీలను నెరవేర్చి విజయవంతంగా అమలు చేస్తుంది. తాజాగా మరో 2 పథకాలను రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 500 రూపాయలకే గ్యాస్ తో పాటు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ 2 మంగళవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2 పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా వెల్లబడ్డాయి. గృహజ్యోతి కోసం మార్గదర్శకాలో ప్రభుత్వం ఓ కీలక విషయాన్ని చేర్చింది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. గృహజ్యోతి పథకంలో భాగంగా 1 ఇంటి కనెక్షన్ కు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులు ఇచ్చిన వారిలో రేషన్ కార్డు, ఆధార్, కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపిన వారే అర్హులుగా ఎంపికవుతారు. అద్దె ఇంట్లో ఉన్నవారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్ సిబ్బంది 0 బిల్లులు జారీ చేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీలో కల్లా ప్రభుత్వం రాయితీ కింద డిస్కంలకు చెల్లిస్తుంది. గృహజ్యోతి పథకం కేవలం పేద మధ్యతరగతి ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. వారిపై కరెంట్ బిల్లు భారం తగ్గించేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ పథకాన్ని అడ్డం పెట్టుకుని ఉచిత విద్యుత్ను ఇతర అవసరాలకు వాడుకుంటే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఇంటి వినియోగానికి మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద ఇండియన్ పినల్ కోడ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ తెలిపింది. కమర్షియల్ అవసరాలు కరెంటు వాడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 0 బిల్లులు జారీ చేస్తారు. తర్వాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందుతారన్న లెక్కలు తేలనున్నాయి. ప్రస్తుత కరెంటు ఛార్జీల ప్రకారం చూస్తే నెలలో ఖచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు 900 రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేసుకునే వారికి పథకాన్ని అమలు చేస్తున్నారు. లేని వారు కూడా తమ కరెంటు కనెక్షన్ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీఓ, మున్సిపల్, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది. మీరు అప్లై చేసిన కార్యాలయాల్లో ఓ రసీదు ఇస్తారు. దానిని సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్ సిబ్బంది వెళ్లి రేషన్ కార్డు, ఆధార్ వివరాలను తనిఖీ చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు, రసీదులు అందజేయొచ్చని అధికారులు తెలిపారు.